చేతులు పోలీసు మునుగోడు కాన్స్టిట్యూన్సీలోని మర్రిగూడెం మండలం మహిళా ఇన్ఛార్జ్ నేను కొప్పరి శ్యామ్లని. ఇక్కడ మేము ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాము. ఉదయం 7:30 నుంచి మొదలుపెట్టుకొని 10:30, 11:00, 12 గంటల మధ్యలో మేము ప్రచారం జరుపుతున్నాము. ఆ సందర్భంగా ఈరోజు కుదాబక్షిపల్లికి వెళ్ళాం. పొద్దున మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ వెళ్తుంటే అక్కడ మాకు టీఆర్ఎస్ నాయకుల గుండాల అని చెప్పాలో అర్థం కావట్లేదు. కొంతమంది వచ్చి మాతోటి మాట్లాడుతూ దుర్భాషలాడుతూ మమ్మల్ని తీసుకెళ్లి ఉన్న మహిళల్ని ఎక్కడికక్కడ అంటే ఒక 3 టీంలు ఉంటే 3 టీంల 3 దగ్గర ప్యాక్ చేసి మమ్మల్ని తీసుకెళ్లి ఆ సెంటర్లో ఒక 500 మంది పురుషులు అక్కడ మహిళలు ఎవరు లేరు. ఒక్కొక్కటే ఒక మహిళ ఉంది టీఆర్ఎస్ మహిళ. మళ్ళీ మా ఆలు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ చేతులు గుంజి లాగడము చీరలు లాగడము అసలు ఘోరంగా చేసి వాళ్ళ మాటలు ఎక్కడి నుంచి వచ్చినవే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం చేస్తున్నావు ఇడా అసలు నువ్వు ఏంది నువ్వు చేసే పని ఏంది మీ బీజేపీలకు ఏం పని లేదా మీ బీజేపీలకు ఇదేనా మీరు బ్రోకర్స్ అని మాట్లాడింది అంటే మేము ఒక బ్రోకర్ లాగా కనబడుతున్నామా వాళ్ళ కంటికి ఎట్లా కనబడుతున్నాం. ఆ వీడియోలో మీరు చూడండి వాళ్ళ చేతులు పట్టుకుని లాగుతూ అదే విధంగా అందరు మహిళల చేతులు పట్టి లాగడము వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వచ్చి ముట్టుకోవడం ఇది ఎక్కడి వరకు న్యాయము మేము అడుగుతున్నాము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదు అంటే వాళ్ళ రాజకీయ నాయకుల గుండాలా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం మేము. నా ప్లేస్ లో వేరే ఆమె ఉంటే మాత్రం చిన్న కార్యకర్త ఉంటే మాత్రం గుండెపోటు చనిపోయేది. నేను గట్టి ఆమెను కాబట్టి మీకు సమాధానం చెప్పగలుగుతున్నా ఈ రోజు. నేను నాకు సమాధానం కావాలి ఇప్పుడు. ఆ పాశం సురేందర్ ఎవరో నాకు సమాధానం కావాలి. ఎక్కడి వరకు న్యాయం మేము అన్న అట్లా కాదన్న ఆయన చెప్తుంటే కూడా మా మాట వినట్లేదు. అసలు మేము మర్యాదగానే ఉన్నాం. ఎందుకంటే మాకు పార్టీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మేము గొడవలు పెట్టుకుంటా గొడవ పెద్దగా మనకే ఇబ్బంది అవుతుంది. మేము గొడవలు పెట్టుకోవాలి మేము ప్రశాంతంగానే మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మా మాట. తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ గెరావ్ చేసి ప్రచారం చేయొద్దని ఇక్కడ రాసిందా అండి ప్రచారం చేయొద్దా మహిళలు ప్రచారం చేయొద్దని ఉంటే చెప్పండి. వాళ్ళు మహిళలు మీరు మహిళలు కూడా రావద్దు మీరు కూడా రావద్దు ప్రచారంకి. మేము కష్టపడి ప్రచారం చేస్తున్నాము. మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము మా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మీకేమి మీకు అగ్నేష్గా మీ కారు చేయొద్దనైతే మేము ఇక్కడ ప్రచారం చేయట్లేదు కదా. మేము మా బీజేపీకి ఓటేయమని చెప్తున్నాం మా కమలం పువ్వుకి ఓటేయమంటారు కానీ అంతేగాని మేము ఇంకా వేరే విధంగా మాట్లాడతలేం కదా.